పరశురాముడు అసలు ఆయన జన్మయే చాలా చిత్రంగా వచ్చినటువంటి అవతారం అది అది ఒకళ్ళు ప్రార్థన చేస్తే వచ్చినది కాదు ఒకళ్ళ పొరపాటు వల్ల వచ్చింది అవతారం అదో చమత్కారం అందుకే అది ఈశ్వరుడు తనంత తానుగా తీసుకున్నది కాదు భగవదావేశము పూనడం వల్ల జరిగినది ఎక్కడ జరిగింది అలా సందర్భము అంటే మహాభారతం ఆరణ్య పర్వంలో చెప్పారు మహాభారతం శాంతి పర్వంలో కూడా దానికి సంబంధించినటువంటి స్పర్శ ఉంది ఆరణ్య పర్వంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను గాధీ అని ఒక మహారాజు కాకపోతే కొంచెం ఆవేశావతారం వచ్చినటువంటి ప్రక్రియని అత్యంత శ్రద్ధతో వింటే కానీ పట్టుకోవడం కష్టం అవుతుంది చాలా శ్రద్ధతో వింటేనే పట్టుకోగలుగుతారు గాధీ అని ఒక మహారాజు ఆ గాధీ అన్న మహారాజుకి ఒక కుమార్తె ఒక్కతే కుమార్తె ఆయనకి కొడుకులు లేరు ఆమె పేరు సత్యవతి ఆమె సుగుణాల రాశి అందుకని ఆమెని వివాహం చేసుకోవాలి అని ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నం చేశారు అలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు కూడా ఉన్నాడు భృగువు రుచీకుడు ఇది బ్రాహ్మణుల యొక్క వంశం ఆయనది గాధీ క్షత్రియుడు క్షత్రియ కన్యని బ్రాహ్మణుడు చేసుకోవడం లేదా బ్రాహ్మణ క్షత్రియ ఇతర వర్ణముల వారిని నలుగురిని స్వీకరించేటప్పుడు బ్రాహ్మణుల దగ్గర నుంచి ప్రారంభించి చేసుకోవడం శాస్త్ర మర్యాద ఉన్నటువంటిది శంకరాచార్యుల వారి చరిత్రలో మొన్నటి వరకు మీరు విన్నారు ఆ విశేషాల గురించి గోవింద భగవత్పాదాచార్యుల వారి చరిత్ర చెప్పినప్పుడు అందులో ఉన్న మలుపుల్లో నేను మీ ముందు దాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఆ గాధి మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు చేసుకోవాలనుకున్నాడు రుచీకుడు వెళ్ళి గాధిని అడిగాడు నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు అడిగితే గాధి అన్నాడు మాకు వంశంలో ఒక ఆచారం ఉంది మేము ఆడపిల్లను ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి ఏమిటా కన్యాశుల్కం అంటే ధనం కాదు ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రములను ఒక్క చెవి మాత్రమే నల్లకలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో నల్లగా ఉండాలి ఒక చెవి రెండు చెవులు కాదు ఒక్క చెవి నల్లకలువ వంటి కాంతితో తెల్ల చుక్క లేకుండా నల్లగా ఉండాలి ఒంటి మీద ఎక్కడా చుక్క ఉండకూడదు చంద్రకాంతిలా తెల్లగా ఉండాలి అటువంటి గుర్రములను 1000 గుర్రములను తెచ్చి ఎవరిస్తాడో వాడికి మా పిల్లని ఇస్తూ ఉంటాం నువ్వు తెచ్చి ఇవ్వగలిగితే నీకు ఇస్తాను అన్నాడు భృగు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు బ్రాహ్మణుడి దగ్గర ఈ గుర్రాలు ఎక్కడి నుంచి ఉంటాయి ఎక్కడికి వెళ్ళి యుద్ధాలు చేసి ఇప్పుడు పట్టుకొస్తాడు అందుకని ఆయన తన తపోబలంతో వరుణలోకానికి వెళ్ళాడు వరుణలోకానికి వెళ్ళి వరుణలోకం గురించి మహాభారతంలోనే భీష్మాచార్యులు వారు చెప్తారు ఎవరు తటాకములను నిర్మాణం చేస్తారో నదీ ప్రవాహముల యందు స్నానం చేయడానికి వీలుగా ఘాట్ కడతారో వాళ్ళందరినీ వరుణలోకానికి తీసుకెడతారు శరీరపతనానంతరం అక్కడ ఎప్పుడు చల్లగా ఉంటుంది ఆ వరుణలోకంలో కూర్చోబెడతారు ఆ వరుణుడు ఈ రుచీకుడు కలుసుకున్నారు రుచీకుడు తన తపశ్శక్తితో వరుణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ వరుణుణ్ణి అడిగాడు అయ్యా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాకు ఇవ్వవలసింది అదేమిటంటే అలా ఇస్తారా అలా పెళ్లి చేసుకుంటానని అడగచ్చా మళ్ళీ అదో ధర్మం పెళ్లి చేసుకుంటానని అడిగిన నా విద్య పూర్తయింది గురువుగారికి నేను కట్నం ఇవ్వాలని అడిగిన ఇవ్వవలసినటువంటి కర్తవ్యం ఎవరిది అంటే రాజ్యాన్ని పరిపాలించే రాజుది మరి రాజ్యాన్ని పరిపాలించే రాజు వరుణుడు కాదు కానీ మీరు అడగచ్చు ఆయన దిక్పాలకుడు ఒక దిక్కుకు పరిపాలకుడు పశ్చిమ దిక్కుకు ఆయనే అధిపతి పైగా ఆయనకు ఒక లక్షణం ఉంది పుత్రపౌత్రాభివృద్ధికి ఆయనే కారకుడు అందుకే ఏదైనా క్రతువు చేసిన తర్వాత ఆశీర్వచనం చేస్తే పశ్చిమ దిగ్భాగే వరుణు దేవత వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే అంటారు పశ్చిమ దిక్కుకు అధిపతి అయినటువంటి వరుణుని యొక్క అనుగ్రహము చేత నువ్వు పుత్రపౌత్రాదులను పొందెదవుగాక అంటారు వంశాభివృద్ధికి కారకుడైన అందుకే వరుణుడు బాధపడితే ఇంట్లో పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు వస్తాయి వరుణుడు బాధపడ్డం అంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి వరుణుడు అంటే పైనుంచి పడే వర్షం కాదు జలాధిదేవత అందుకే మా చిన్నతనంలో మాకు తెలిసేది కాదు ఎందుకురా ఇలా అంటారనుకునేవాళ్ళం నూతిలో చాద వేసి ఖాళీ చాదని ఎత్తి ఇలా ఇలా కొడితే దెబ్బలాడేది మా అమ్మ తప్పు రాలా చప్పుడు రాకూడదనేది నిశ్శబ్దంగా ముంచాలి నీటి మీద కొట్టకండనేది అలాగే ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయడం ఇవన్నీ వరుణుడి పట్ల చేసేటటువంటి అపచారాలు ఈ అపచారములు కట్టి కుడుపుతాయి కాత్యాయని వ్రతంలో భాగవతంలో ఆదోషం చేయడం వల్లే కృష్ణ పరమాత్మ అనుగ్రహం గోపకాంతలకి కలగలేదు కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నూచువారిందుకలరు
వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతి చేతులెత్తి మృక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు అని కృష్ణ పరమాత్మ వాళ్లతో అంటాడు. తప్పు చేశారు, బట్టలు లేకుండా స్నానం చేశారు, వరుణుడి పట్ల అపచారం జరిగింది, ప్రాయశ్చిత్తం చేతులెత్తి నమస్కరించండి బట్టలు ఇస్తానంటాడు. కాబట్టి వరుణుడి పట్ల అపచారం చేయకూడదు. ఆ వరుణుడు దిక్పాలకుడు, ఆయన ఏదైనా ఇస్తాడు ప్రభువు కనుక. ఆ వరుణుణ్ణి అపేక్షించాడు రుచికుడు. మళ్ళీ మీరు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి, గాది కుమార్తె అయిన సత్యవతిని చేసుకోవాలనుకున్న భృగు యొక్క కుమారుడైన రుచికుడు వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే నేను మధ్య మధ్యలో పెత్తనానికి వెళ్ళిపోతుంటాను, ఆ పక్కకి ఈ పక్కకి మళ్ళీ మధ్యలోకి వస్తూ ఉంటాను. ఆ వరుణుడి దగ్గరికి వెడితే వరుణుడు సంతోషించి, నీ వంటి బ్రాహ్మణుడు వివాహం చేసుకుంటానని నా దగ్గరికి వస్తే ఇవ్వడం నా ధర్మం, కాబట్టి 1000 గుర్రాలు ఇస్తాను తీసుకెళ్ళి. కానీ ఇప్పుడు 1000 గుర్రాలు వరుణలోకం నుంచి ఇక్కడికి ఎలా వస్తాయి? ఆయన అన్నాడు చూడండి, మనం అంటూ ఉంటాం ఇవన్నీ ఎక్కడ పట్టుకెడతారు కానీ రైల్లో మీరు వెళ్ళిపోండి, నేను కొరియర్లో పంపించేస్తాను అంటూ ఉంటాను చూడండి, లేకపోతే లారీలో పంపించేస్తాను అంటాం. అలా ఆయన అన్నాడు, నా సంకల్పశక్తి చేత వరుణుడికి ఉన్న అధికారం దేని మీద? జలముల మీద. నేను జలముల ద్వారా పంపించేస్తాను, ఇవి జలంలో వచ్చేస్తాయి. ఎక్కడికి వస్తాయి? గాంధీ పరిపాలిస్తున్న ప్రదేశం కన్యాకుబ్జం. కన్యాకుబ్జం దగ్గర గంగానది ప్రవహిస్తోంది, నువ్వు వెళ్ళి గంగానది ఒడ్డున నిలబడి స్నానం చేసి నమస్కారం చేయి. ఆ గంగలోంచి 1000 గుర్రాలు బయటకు వస్తాయి, పట్టుకెళ్ళి గాంధీ మహారాజుకి ఇచ్చేయండి. ఇప్పటికీ అందుకే కన్యాకుబ్జంలో గంగానదిలో అశ్వతీర్థము అని తీర్థం, అక్కడి నుంచి ఆ 1000 గుర్రాలు పైకి వచ్చాయి. అవి పురాణం అబద్ధమేం కాదు, యథార్థంగా జరిగిన విశేషాలే అవన్నీ. కాబట్టి ఈ రుచికుడు గంగానది కన్యాకుబ్జంలో అశ్వతీర్థంలో స్నానం చేశాడు, 1000 గుర్రాలు పైకి వచ్చాయి. ఇప్పుడు ఈ 1000 గుర్రాల్ని పట్టుకెళ్ళి గాంధీ మహారాజుకి ఇచ్చాడు. ఇస్తే గాంధీ మహారాజు తన కుమార్తె అయిన సత్యవతీదేవిని రుచికునకిచ్చి వివాహం చేశాడు. ఈ రుచికుడు ఈ సత్యవతీదేవిని తీసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. మళ్ళీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఒకనొకప్పుడు శివకేశవులు ఇద్దరికి 2 ధనస్సులు ఇచ్చారు, సంతోషం పుట్టింది. అద్భుతమైన ధనస్సులు నిర్మాణం చేసి ఇద్దరికీ చెరుకో ధనస్సు ఇచ్చారు. పరమేశ్వరుడు భవిష్యత్తు తెలుసుకోగలడు. పరమశివుడు తన దగ్గర ఉన్న ధనస్సుని తీసుకెళ్ళి జనక మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళ దగ్గర పెట్టాడు. శ్రీ మహావిష్ణువు తన ధనస్సు తీసుకెళ్లి రుచికుడికి ఇచ్చాడు. రుచికుడి దగ్గర విష్ణు ధనస్సు. విష్ణు ధనస్సును ఎవరు ఎక్కువ పెట్టలేరు, న్యాసం అంటారు. అంటే అదో గౌరవం, అదో గౌరవంగా ఇంట్లో ఉంచుకుంటారు. మీరు చాలా మంచి పని చేశారని ఒక సర్టిఫికెట్ ఇచ్చామనుకోండి, ఆ సర్టిఫికెట్ ఎందుకు పనికి వస్తుంది? దాన్ని ఎవరో అమ్మితే ఏం కొనుక్కోరు, కానీ అది ఇంట్లో పటం కట్టించి పెట్టుకుంటారు. ఓ గౌరవం, ఓ మా తాతగారు అంత మంచి పని చేశారు, మా తండ్రి గారు అంత మంచి పని చేశారని ఆ వారసులు చూసుకుని ఆనందిస్తారు. ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్నది మా వంశమని. అలా ఈయన కూడా ఆ విష్ణు ధనస్సుని న్యాసంగా ఇంట్లో ఉంచుకున్నాడు. జనకులు ఎలా శివధనస్సుని న్యాసంగా ఉంచారో వీళ్ళు విష్ణు ధనస్సును ఉంచారు. ఈ శివధనస్సుకి విష్ణు ధనస్సుకి ఓ పెద్ద కథ ఉంది. మళ్ళీ అది నడవడం కోసం వచ్చింది. అదంతా అమాయకంగా ఏదో పట్టుకెళ్ళి వస్తువు ఇచ్చినట్టు ఇవ్వడు పరమేశ్వరుడు. అది ఎక్కడొచ్చిందో పరశామ వృత్తాంతంలోనే మళ్ళీ మీకు చోట కలిపి చెప్తాను. కాబట్టి ఈ 2 ధనస్సుల్ని రెండు ధనస్సులు చెరొకరి దగ్గర ఉన్నాయి. రుచికుడి దగ్గర విష్ణు ధనస్సు ఉంది, జనకుల దగ్గర శివధనస్సు ఉంది. ఈ రుచికుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అలా ఉన్న కాలంలో ఒక రోజున భృగువు కొడుకు ఇంటికి వచ్చాడు. రుచికుడు భృగువు కొడుకు కదూ. వస్తే కోడలు చాలా సంతోషంగా పరిచర్య చేసింది మామగారికి. మామగారంటే కోడలకి పెద్ద ఆస్తిట. అసలు పెళ్ళిలో ఒక మాట అడుగుతాడు భర్త, ఏమడుగుతాడంటే నువ్వు నా ఎదురుగుండా గుండెలు బాదుకుని ఏడవలసిన రోజు నేను చూడకుందునుగాక అని అడుగుతాడు. అసలు ఆమె గుండెలు బాదుకుని ఏడవడం నేను చూడకూడదు, దేవతలారా అనుగ్రహించండి అని అడుగుతాడు. తలంబ్రాలు పోసేటప్పుడు, అగ్నికార్యం చేసేటప్పుడు అడుగుతాడు. ఎందుకంటే ఇంటి ఇల్లాలు గుండెలు బాదుకుని ఏడిచింది అంటే నేను ఇంత పవిత్ర వేదిక మించి చెప్పక్కర్లేదు, అది ఏ సందర్భం, నువ్వు అలా ఏడవకూడదు అని చెప్తాడు. అయినా ఒక్క సందర్భంలో మాత్రం ఇంటి ఇల్లాలు అలా ఏడుస్తుంది అన్నారు. ఎప్పుడు ఏడుస్తుంది అని అడిగారు. మామగారు వెళ్ళిపోతే. ఎందుకని అన్నారు. ఆడదానికి మామగారి కన్నా గొప్ప ఆదుకునే వ్యక్తి ఇంకొకడు లేడు అన్నారు. అందుకే ఒక ఆడదాని సంస్కారం ఎక్కడ తెలుస్తుంది అని అడిగారు. పరిచయం లేనప్పుడు అమ్మ ఎవరు మీరు అంటే, నేను ఫలానా వారి కోడలండి అని చెప్పిన కోడలు ఎవరో ఆమె ఉత్తమురాలు,
ఆ వంశం తరిస్తున్నటువంటి కోడలి చేత అందుకే సుందరకాండలో సీతమ్మని ఎవరమ్మా నువ్వు అని స్వామి హనుమ అడిగితే నేను సీతమ్మని అని కానీ రాముడి భార్యనని కానీ జనకుడి కూతురుని కానీ ముందు చెప్పదు స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః అంటుంది నేను దశరథుడి కోడలిని అంటుంది ఒక ఆడది ఏం చెప్పాలంటే మామగారి పేరు చెప్పాలి మామగారి పేరు చెప్పి వారి కోడలిని అని చెప్పాలి కాబట్టి కోడలు మామగారి పట్ల అంత గౌరవంతో ఉంటుంది ఆ మామగారు వెళ్ళిపోతే తనకి గొప్ప రక్షకుడు జారిపోయాడని ఏడుస్తుంది అటువంటి మామగారు భృగువు ఇంటికి వచ్చినప్పుడు మరి సత్యవతీదేవి ఎంత సంతోషిస్తుంది అంతటి మహాత్ముడు అంతటి తపస్వి ఆయనకి పరిచర్య చేసింది సంతోషించాడు భృగువు అమ్మ నీకు ఏం కావాలమ్మా అని అడిగాడు అయితే మామయ్య గారు మీరు తపోదక్షులు మీరు వరం ఇవ్వగలరు నేను మిమ్మల్ని ఒక వరం అడుగుతున్నాను నాకు కొడుకు కావాలి మా నాన్నగారికి కొడుకు కావాలని ఎందుకు అది ఆడపిల్ల గొప్పతనం ఎక్కడుందంటే ఆడపిల్ల కేవలం మిట్టినింటి వారినే కాదు పుట్టినింటి వారిని కూడా తరింపచేస్తుంది మగపిల్లవాడు అలా తరింపచేయలేడు అత్తవారిని తరింపచేయడం మగవాడికి శాస్త్రంలో సాధ్యమయ్యే విషయం కాదు మగవాడు ఒక్క తన వంశం వాళ్ళని తరింపచేస్తాడు ఆడపిల్ల ఉత్తమమైనటువంటి నడవడి చేత రెండు వైపుల వాళ్ళని తరింపచేస్తుంది అందుకే ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు తండ్రి చతుర్థీ విభక్తి వెయ్యడు చతుర్థీ విభక్తి వేస్తే ఇక నాది కాదు అని ఇదం నమమ అన్నాను అనుకోండి ఇక నాది కాదు పొరపాటున బ్రహ్మస్థానంలో ఉన్నవాడు తెలియక చతుర్థీ విభక్తి వేసి మంత్రం చెప్తే కన్యాదాత చెప్పాలయ్యో అలా చెప్పకండి అయ్యా నేను చతుర్థీ విభక్తి వెయ్యట్లేదని చెప్పాలి ఇదం నమమ అని దానం చేయరు ఆమె తన కుమార్తెగానే ఉంటుంది మరి ఎందుకు ఇస్తున్నాడు ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి ఆమెని ధర్మానికి ఉపకరణంగా వరుడికి ఇస్తున్నాడు అందుకుని ఇంటి పేరు మార్చుకుని వెడుతోంది అందుకే ఆడపిల్లని ఎప్పుడైనా మళ్ళీ తిరిగి ఇంటికి కొన్నాళ్ళు తెచ్చుకోవడానికి తండ్రికి అధికారం ఉంది అందుకే పిలుపు అవసరం లేనిది ఎవరికి అంటే కూతురికి అల్లుడికి యథార్థంగా చెప్పాలంటే కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలవక్కర్లేదు మా అబ్బాయి పెళ్ళవుతుంటే మా అమ్మాయిని అల్లుడిని పిలవాలని శాస్త్రమేం లేదు కానీ ఒక్కందుకు పిలుస్తారు మా అమ్మాయి సంతోషం చూస్తున్నవాడు కదూ అంతకన్నా నాకు బంధువు ఎవడుంటాడు అందుకని సంతోషంగా అల్లుడిని సాదరంగా ఆహ్వానిస్తారు అసలు మర్యాద అన్నది అల్లుడికి చేయడం బట్టి ఆ ఇంటి గౌరవం తెలుస్తుంది అందుకే ఇంట్లో పులుసు వండితే అల్లుడు వచ్చాడని గుర్తు అల్లుడు వస్తే పులుసు వండకుండా అన్నం పెట్టకూడదు అది కనీస మర్యాద అని అన్ని సత్కారాలు చేయకపోయినా అన్ని సత్కారాలు చేశారని ధర్మశాస్త్రంలో ఎప్పుడేస్తారంటే పులుసు అన్నం పెడితే సాంబార్ అన్నం పెడితే కాదు పులుసు అన్నం అందుకే ఎప్పుడైనా ఓ మంగళకార్యం జరిగింది అంటే ఏం పెట్టాలి అంటే నాలుగు రకాల కాయగూరల ముక్కలు వేసిన పులుసు అన్నంలో ఉండాలి అది లేదు అంటే ఆ ఇంటి యజమానికి ధర్మం తెలియదు అని గుర్తు సరే ఇప్పుడు పులుసు గురించి నాకు ఎందుకు కానీ పరశురాముడు గురించి చెప్తూ అల్లుడిని అందుకు మర్యాద చేస్తారు కాబట్టి ఆ కూతురు అల్లుడి పట్ల అంత మర్యాదతో కన్యాదాత కూడా ఉంటాడు ఆ భృగు ఇంటికి వచ్చినప్పుడు సత్యవతీదేవి చేసినటువంటి పరిచర్యకి సంతోషించి అడిగితే ఆమె కేవలం తనకే కొడుకు కావాలని అడగలేదు తన తండ్రి అయినటువంటి గాది మహారాజు గారికి కూడా కుమారుడు కావాలని అడిగింది ఎందుకని తను ఒక్కతే తరించడం కాదు తన తండ్రికి కొడుకు లేడు తాను ఒక్కతే కూతురు తనని కన్యాదానం చేసేసాడు కొడుకులు పుట్టాలని తీర్థయాత్ర చేస్తున్నాడు మా నాన్నగారికి కూడా కొడుకు కావాలి అని వెంటనే భృగువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆయన రెండు చెరువులు ఏర్పాటు చేశాడు చెరువులంటే ఏదో నీళ్లు తవ్విన చెరువులు అనుకోకండి హవిష్య పాత్ర అంటారు హవిష్య పాత్ర అంటే హోమం చేసేటప్పుడు వండినటువంటి హవిష్య అన్నం ఆ హవిష్యాన్నాన్ని కొద్దిగా రెండు పాత్రలలో పెట్టి తన మంత్రశక్తి చేత అభిమంత్రించాడు వాటిని వాటిలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది అమ్మ మీ అమ్మ తిరిగి వస్తోంది తీర్థయాత్ర నుంచి నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది ఒక పని చెయ్యి ఈ పాత్ర నువ్వు తిను ఈ పాత్ర మీ అమ్మ తినాలి ఎందుకని ఎందుకు అంత జాగ్రత్త చెప్పాడు అంటే ఇద్దరూ ఒక రకమైనటువంటి కర్తవ్యతానిష్ట ఉన్న కుటుంబాలు కావు గాధి క్షత్రియుడు సత్యవతి గాది కుమార్తె అయినా తన కుమారుడైనటువంటి రుచీకుడికి భార్య అయింది అందుకని బ్రాహ్మణి బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణుని భార్య ఎటువంటి కొడుకుని కనాలి బ్రాహ్మణుణ్ణి కనాలి
ఆ ఇంట్లో పుట్టినవాడు కూడా వేద వేదాంగములు చదువుకుని శాస్త్రం చదువుకుని చక్కగా ధర్మానుష్ఠాన తత్పరుడైన వాడు పుట్టాలి. అంతేగాని గుర్రం ఎక్కి యుద్ధాలు చేసేవాడు ఎందుకు బ్రాహ్మణుడు కుటుంబంలో? అందుకనమ్మా నీకు బ్రాహ్మణుడు పుట్టాలి. నీ తండ్రికి బ్రాహ్మణుడు పుట్టి వేదం చదువుకుని జపం చేసుకుంటూ కూర్చుంటే రాజ్యం చేసేవాడేవాడు. అందుకని మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి. అందుకని పరాకుసుమ ఒకరి పదార్థం ఒకరు తినకండి, ఎవరి పదార్థం వాళ్లే తినాలి. ఈ పాత్ర నీకు, ఈ పాత్ర మీ అమ్మకి, ఈ పాత్రలో ఉన్న పదార్థములను తిని గర్భదోష నివారణము అంటారు. ఈ పదార్థము బిడ్డగా తయారయ్యి దీని అనుగ్రహము చేత పిండం ఏర్పడేటప్పుడు ఆ పిండము ఏర్పడడానికి పాపము నివారింపబడడానికి రెండు చెట్లు చెప్పాడు. నువ్వు మేడి చెట్టుని కౌగిలించుకో, మీ అమ్మ అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవాలి, రావి చెట్టుని కౌగిలించుకోవాలి, ఈ పదార్థాన్ని తినండి, ఇద్దరూ గర్భవతులవుతారన్నాడు. సరేనండి, పాపం భృగు మహర్షి అనుగ్రహించాడన్న సంతోషంలో మామగారితో మాట్లాడడంలో ఏ ఆనందంలో విందో మరిచిపోయి ఎవరు ఏది తినాలి, ఎవరు ఏ చెట్టుని కౌగిలించుకోవాలి పొరపాటు పడి భృగు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చింది, ఎంతో సంతోషపడిపోయింది. అమ్మా నీకు కొడుకు పుడతాడు, ఇగో ఈ పాత్రలోది నువ్వు తిను, ఈ పాత్రలోది నేను తింటానని పాత్రలు మారిపోయి తల్లి తినవలసినది తను తింది, తను తినవలసింది తల్లి తింది, చెట్లు కూడా మారిపోయి అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవలసిన తల్లి మేడి చెట్టుని కౌగిలించుకుంది, మేడి చెట్టుని కౌగిలించుకోవలసిన కూతురు అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకుంది. తారుమారైపోయి లోపల ఉన్నటువంటి పిండాలు. ఒకడు అపారమైనటువంటి తేజస్సంపన్నుడు, క్షాత్రధర్మం ఉన్నవాడు, భూమండలాన్ని గెలవగలిగినవాడు ఈమె కడుపులో పెరగవలసి వచ్చింది. అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పాపములు దగ్ధమైపోతాయో, ఏ మహానుభావుడు అనేక మంత్రములకు ద్రష్టయో, ఎవరు బ్రహ్మర్షియో, అటువంటి విశ్వామిత్రుడు ఒకరి కడుపులో పెరగవలసి వచ్చింది. విశ్వామిత్రుడు సత్యవతి కడుపులోకి రావాలి. పరశురాముడు యథార్థమునకు గాది భార్య కడుపులోకి వెళ్ళాలి. కానీ తారుమారై పరశురాముడు సత్యవతి కడుపులోకి వస్తున్నాడు, విశ్వామిత్రుడు గాది కుమారుడుగా వెళ్ళిపోతున్నాడు. కొద్ది కాలం అయిన తర్వాత వాడికి అనుమానం వచ్చింది, తప్పు చేశానేమో, పాత్రలు మారాయేమో, మామయ్య గారు చెప్పినట్టు చేశానా అని అనుమానం వచ్చింది. భృగు వచ్చాడు మళ్ళీ. మామగారు అన్న తర్వాత వెళ్ళిపోయాక రాకుండా ఉంటాడు, ఏంటి వస్తాడు కదా మళ్ళీ. భృగువుని అడిగింది, మామయ్య గారు ఇలాగైనా చెయ్యాలి, ఇలా చేశానంది. ఎంత పని చేశావమ్మా, ఇప్పుడు నీ కడుపున పరమక్షాత్రధర్మమున్నవాడు, అపారమైన ఆవేశమున్నవాడు, విశేషమైనటువంటి గర్వాతిశయము కలిగినటువంటి వాడు, పౌరుష ప్రతాపములున్నవాడు పుడతాడు. మీ అమ్మ కడుపున అపారమైన బ్రహ్మజ్ఞానమున్నవాడు, తపోనిష్టా గరిష్ఠుడు, మంత్రములకు ద్రష్ట అయిన ఋషి పుడతాడు. వాడు ఇటు పుట్టి వంశం ధరించాలి, ఇటువాడు అటు పుట్టి ఆ వంశం ధరించాలి, భూమండలాన్నంతటినీ గెలిచి రాజ్యం చెయ్యాలి. మామయ్య గారు ఎలా అని అడిగింది. ఎలా అంటే ఏం చేయనమ్మా, ఇప్పుడు మార్చడం కుదరదండి. పోన్లేండి, మార్చడం కుదరకపోతే ఒక్క ఉపకారం చేయండి అండి. ఏం చేయమంటావు, మీ అబ్బాయి కోరి కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు, మా నాన్నగారిని అడిగి ఎక్కడో వరుణుడి దగ్గరికి వెళ్ళి 1000 గుర్రాలు చివి ఒకటి నల్లగా ఉన్న వాటిని తీసుకొచ్చి అశ్వతీర్థం నుంచి ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆయనకి తీసుకెళ్ళి పాపం నేను చూస్తూ చూస్తూ ఇంత క్షాత్రధర్మం ఉన్న కొడుకునిస్తే, అయ్యో బ్రహ్మజ్ఞాని కొడుకుగా పుట్టకపోయాడే, ఇది చేసిన పొరపాటు వల్లని బాధపడతారు. అందుకని వాణ్ణి మనవణ్ణి చేసి నాకు బ్రహ్మజ్ఞానం ఉన్న వేరొకడు కొడుకుగా పుట్టేట్టు అనుగ్రహించండి. ఆలోచించాడు భృగువు. ఆ వంశంలోనేగా రావడానికి అంగీకరిస్తోంది, కాబట్టి కొడుకుగా కాదు మనవడిగా వస్తాళ్ళే, కొడుకుగా మళ్ళీ నీకు కూడా ఒక బ్రహ్మజ్ఞాని వస్తాడు. మీ అమ్మ కడుపున పుట్టేవాడిని మార్చడం కుదరదు, వాడు మాత్రం అలాగే వస్తాడన్నాడు. కాబట్టి ఇప్పుడు గాది మహారాజు గారికి పుట్టినటువంటి వాడు కౌశికుడు. కౌశికుడు అంటే మహానుభావుడు, విశ్వామిత్రుడు. ఇక్కడ సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని. జమదగ్ని వేదములన్నీ చదువుకున్నటువంటి వాడు, మహానుభావుడు, గొప్ప బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడు. జమదగ్ని కొడుకుగా వచ్చాడు. ఆ జమదగ్నికి పరశురాముడు పుట్టాడు. అంటే ఒక తరం వరకు వాయిదా పడింది. అసలు పుట్టడంలోనే ఇంత కథ నడిచింది, ఇన్ని పొరపాట్లు జరిగాయి. అందుకని అవతారముగా ఈశ్వరుడే దిగాడని చెప్పరు, ఆవేశావతారంలోకి తీసుకెళ్తారు పరశురాముని. ఒక అవతారాన్ని అలా తీసుకెళ్లాలంటే వెనక ఏదో కథ ఉంది అని గుర్తు.
నేను మీకు ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని చెప్పడానికి మహాభారతం ఆరణ్య పర్వం శాంతి పర్వం భాగవతం బ్రహ్మాండ పురాణం నాలుగింటిలోంచి కలిపి చెప్పాను ఎందుకంటే ఏ అవతారం గురించి చెప్పడమైనా తేలిక కానీ పరశురామ అవతారం గురించి అనేక గ్రంథాలు చూడవలసి ఉంటుంది కాబట్టి అటువంటి పరశురాముడు తల్లి చేసినటువంటి పొరపాటు వల్ల ఒక తరం వరకు వాయిదా పడి సత్యవతీదేవికి మనవడుగా వచ్చాడు సత్యవతీదేవి మహాపతివ్రత ఆ ఒక్క దాంట్లో అది ఈశ్వర నిర్ణయం కాబట్టి అలా పొరపాటు జరిగింది తప్ప ఆమె ఎంతటి సాధ్వీమణి అంటే ఆమె తన భర్త అయిన రుచీకునితో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయింది అంత గొప్ప తల్లి సశరీరంగా స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమండలానికి తిరిగి వచ్చి నేను అందరికీ పనికొచ్చేటటువంటి నదిగా ప్రవహిస్తానని కుశిక వంశంలో పుట్టింది కాబట్టి కౌశికి అని పేరు పెట్టుకొని హిమాలయాల మీద ప్రవహించింది అందుకే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతూ బాలకాండలో ఓ మాట అంటాడు తతాహం తతోహం హిమవత్పార్శ్వే నివశ్యామి యథాసుఖం అంటాడు నేను హిమాలయ పర్వతాల మీద పరమసుఖంతో ఉంటాను ఎందుకుంటానో తెలుసా అంత సంతోషంగా భగిన్యా స్నేహయుక్తాచ నా చెల్లెలి మీద నాకంత ప్రేమ మా అక్కగారి మీద నాకంత ప్రేమ చెల్లెలి కాదు అక్క సత్యవతి ఆమె కౌశికి రఘునందన కౌశికి అన్న పేరుతో మా అక్క ఇప్పటికీ హిమవత్ పర్వతం మీద ప్రవహిస్తోంది మా అక్క మీద ప్రేమతో నేను పుట్టడానికి కారణం మా అక్కే కదూ మరి తన మామగారిని వరం అడిగింది కదూ అందుకని మా అక్క నదిగా ప్రవహిస్తోంది కాబట్టి నేను అక్కడే ఉంటాను అని చెప్పుకున్నాడు విశ్వామిత్రుడు కౌశికి నదిగా ప్రవహించింది ఆ తల్లి అటువంటి సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని మహర్షి జమదగ్ని ఎంతటి తేజోవంతుడంటే రుచీకుని యొక్క వంశం భృగువు యొక్క వంశం పావనమైంది జమదగ్ని పుట్టడం వల్ల జమదగ్ని ఎంతటి ఉద్ధతి కలిగిన వాడంటే ఎంత శాసకత్వం కలిగినవాడు ఎంత బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడంటే ప్రసీనజిత్ అనబడేటటువంటి ఒక రాజు కుమార్తెని పెళ్ళాడాడు ఆయన కూడా క్షత్రియ కన్యనే పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు రేణుకాదేవి ఆమెని వివాహం చేసుకున్నాడు జమదగ్ని ఒకనాడు ఆమె గర్భిణిగా ఉన్నటువంటి రోజులలో ఆడుకుంటున్నారు ఏమిటి ఆట అంటే జమదగ్ని బాణం వేసేవాడు ఆయనకి ధనుర్విద్య చాలా విశేషంగా తెలుసు వేదంలో ఉపవేదం ధనుర్వేదం ఆయన ధనుర్వేదాన్ని అభ్యసించాడు ఈయన బాణం వేయడం అది కొంచెం దూరంగా పడ్డం జమదగ్ని భార్య రేణుకాదేవి అలా వెళ్ళడం ఆ బాణం పట్టుకొచ్చి మళ్ళీ భర్తకిస్తూ ఉండడం మళ్ళీ బాణం వేస్తూ ఉండడం ఎక్కడో పడుతూ ఉండడం ఈయన బాణాలు వేసి ఆడుకుంటున్నాడు భార్యతోటి కొంతసేపు ఆగి చూశాడు ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టి తుడుచుకుంటోంది అసలే గర్భిణి మా ఆవిడ నేను కలిసి ఆడుకుంటూ ఉంటే ఇంత ఎండ కాస్తూ ఇంత అల్లరి చేస్తావా మా ఆవిడ్ని నిన్ను శపిస్తానని కమండలంలో నీళ్లు పోసుకున్నాడు సూర్యుడు వంక తిరిగి సూర్యుడు గబగబా పరిగెత్తుకొచ్చాడు ఇదేం అన్యాయమయ్యా లోకాన్ని రక్షించడానికి ఋతువు ప్రకారం ప్రకాశిస్తాను మీ ఆవిడతో ఆడుకుంటున్నామని మానేనా ప్రకాశించడం అందుకని నీకోసమని ప్రత్యేకంగా రెండు పదార్థాలను సృష్టిలో లేని వాటిని సృష్టించి ఇస్తున్నాను చెప్పులు గొడుగు ఇవో ఇస్తున్నాను అప్పుడు వచ్చే చెప్పులు గొడుగు లోకంలో మొట్టమొదట చెప్పులు గొడుగు సృష్టించిన వాడు సూర్య భగవానుడు ఇవి మీ ఆవిడ్ని వేసుకుని బాణాలు తెమ్మను నువ్వు వేసుకుని ఆడుకో మీకు ఎండ తగలదు కాళ్ళు కాలం అంతేకాని నన్ను ప్రకాశించద్దంటే ఎలా అప్పటి నుంచి గురువుగారికి ఇచ్చేటటువంటి విశేష బహుమానాల్లో గొడుగు చెప్పులు ఒకటయ్యే ఆయనకే కాదు ఎవరిని నారాయణ స్వరూపంగా చూస్తామో వాళ్ళందరికీ వాటిని బహూకరిస్తారు అందుకే బ్రహ్మచర్యం వదిలిపెట్టి గృహస్థాశ్రమంలోకి వస్తుంటే మామగారు కాళ్ళు కడగాలి కదా మరి నారాయణ స్వరూపంగా గొడుగు చెప్పులు ఇచ్చి తీసుకొస్తారు స్నాతకమని ఆయన ఏదో కాశీ వెళ్ళిపోతున్నాడు అదో పెద్ద నాటకం ఆయన ఏం కాశీ వెళ్ళిపోడు పెళ్ళికే వస్తాడు ఇంకా వీలైతే ఓ పూట భోజనాలు ఎగ్గొట్టడానికి మీ ఇంట్లోనే స్నాతకం చేసుకుంటామని వచ్చినటువంటి ఒక దీనుడు వాడు కాశీ వెళ్ళిపోయిన పెళ్లి కొడుకు ఏమిటి కాబట్టి గొడుగు చెప్పులు ఇవ్వడం అనేటటువంటి సంప్రదాయం అక్కడ వచ్చింది సరే ఆ జమదగ్ని మహర్షి రేణుకాదేవికి ఐదుగురు కుమారులు జన్మించారు అందులో పెద్దవాడికి రుమణ్వంతుడు అని పేరు రెండవవాడు సుషీరుడు మూడవవాడు వసు నాలుగవవాడు విశ్వావసు ఐదవవాడు పరశురాముడు ఆయనకి ఐదవ వానికి పేరు పరశురాముడు కాదు తండ్రి పెట్టుకున్న పేరు రాముడు రాముడు అని పేరు పెడితే ఒకప్పుడు పెద్ద గొడవ వచ్చింది రామ అంటే ఇద్దరిలో ఎవరో ఒకడే రాముడు ఉండాలి నువ్వు రాముడు నేను రాముడా అన్నాడు రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన పెట్టింది రామ ఆయన పరశురామ ఎందుకయ్యాడంటే ఆయన పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు
చేస్తే పరమశివుడు వ్యాధుడి రూపంలో వచ్చాడు. నేను అందుకే ఇవాళ పద్యాలు తగ్గించలేకపోతే ఎప్పటికవుతుంది, ఎప్పటికి పూర్తి చేస్తాను ఈ కథంతాను, ఈ అవతారం గురించి చెప్పడం ఎక్కడవుతుందని. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది బ్రహ్మాండ పురాణంలోంచి చెప్తున్నాను. వ్యాధుడి రూపంలో వచ్చాడు, హిమవత్ పర్వతం మీద తపస్సు చేస్తుంటే భార్గవరాముడు అంటారు. ఎందుకంటే భృగువంశంలో పుట్టినవాడు కాబట్టి గుర్తుపట్టడానికి భార్గవరాముడు అంటారు. ఈ భార్గవరాముడు హిమవత్ పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ఈయన్ని పరీక్ష చేద్దామని వ్యాధుడి రూపంలో వచ్చాడు. వ్యాధుడు అంటే వేటాడి మాంసం తినేవాడు అని. వచ్చి పెద్ద గద్దించాడు, ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని. ఇద్దరి మధ్య చాలా వాదులాట జరిగింది. ఎందుకు అరుస్తావు, కావాలంటే నువ్వు కూర్చుని జపం చేసుకో అన్నాడు. ఆఖరికి ఆ వ్యాధుడు పరమశివ రూపంలో సాక్షాత్కరించాడు. పరశురాముడు సంతోషించి స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తే శివుడు సంతోషించి ఆయనకి ఒక గండ్రగొడ్డలిని బహూకరించాడు. అది ఎక్కడిది అంటే శివుడి చేతిలో ఉంటుంది ఆ గొడ్డలి. ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని. ఒక చేతిలో మృగాన్ని పట్టుకుని ఓ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు. ఆ గండ్రగొడ్డలిని ఆయనకిచ్చాడు. ఇచ్చి ఇక ఇక్కడి నుండి నువ్వు ఎక్కడైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి పరశువుని వాడమన్నాడు. ఆయన పరశువు వేసుకుని నడుస్తుండేవాడు, ఆ గండ్రగొడ్డలు పట్టుకుని తిరుగుతుండేవాడు. ఆ గండ్రగొడ్డలిని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ గండ్రగొట్టలి పరమశివదత్తం కనుక అది ఆయన చేతిలో ఉండగా ఆయన్ని ఎవరూ నిర్జించలేరు కనుక, ఓడించలేరు కనుక పరశురాముడు అని పిలుస్తుండేవారు భయంతో అయినా.